నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం తెలుగుదేశం పార్టీలోకి రఘురామకృష్ణరాజు ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ కాకుండా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం మరి ఆయన ఇంకా ఏం కన్ఫామ్ చేసి చెప్పలేదు మరి తెలుగుదేశం పార్టీ కూడా ఇంతవరకు ఏమి కన్ఫామ్ చేయకపోయినా అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక రఘురామకృష్ణం రాజు వివాదం అనేది ఈ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిందే కాకపోతే మరొకసారి మనం దాన్ని ఏం జరిగింది అనేది వరుసగా చూసుకుంటే కనుక నర్సాపురం ఎంపీ టిక్కెట్టు రాజుకి కూటమి తరపున ఇవ్వాలి అనేది ప్రజల్లో కానీ రాజు నుంచి కానీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉన్న ప్రతిపాదనలు ఇవి కానీ నర్సాపురం ఎంపీ టికెట్ను బీజేపీకి అలాట్ చేయటం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ కృష్ణరాజు కూడా కోరుకున్నది అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇవి రీజనల్ పార్టీసు కానీ ఆయన నేషనల్ పార్టీలోకి వెళ్ళి నేషనల్ పార్టీ ద్వారా ఆయన ఎంపీ అయ్యి ఢిల్లీ వెళితే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో ఇక జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటిది జరుగుతుంది అని ఆయన కోరుకోవటం జరిగింది ఈ విషయాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకునే నరసాపురం ఎంపీ టికెట్ కూడా రఘురామకృష్ణం రాజుకి ఇవ్వటం కోసమే బీజేపీ పార్టీకి అలాట్ చేశారు ఎందుకంటే నరసాపురం ఎంపీ టిక్కెట్టు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయనకి కేవలం పన్నెండు వేల ఓట్లు అంటే పన్నెండు వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఆ అభ్యర్థికే మళ్ళీ ఇప్పుడు నరసాపురం టికెట్ని బీజేపీ అలాట్ చేసింది దీని అంతటిని బట్టి చూస్తుంటే యాక్చువల్గా నర్సాపురం ఎంపీ టిక్కెట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వటం కోసమే టీడీపీ కూటమిలో బీజేపీకి అలాట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఇవ్వకుండా అడ్డం పడ్డారు వైసీపీ కోవర్తులు కొంతమంది బీజేపీలో ఉన్నారు వీళ్ళందరితోటి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు సైతం వాళ్ళతోటే చేతులు కలిపి రఘురామకృష్ణరాజు విషయంలో మాత్రమే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద శాతం నాయకులు అంటే అధ్యక్షురాలు పురంధరేశ్వర దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు అందరూ రఘురామకృష్ణం రాజు గనక పార్టీలోకి వస్తే పార్టీ మొత్తాన్ని ఆయన క్యాప్చర్ చేసేస్తాడు ఆయనకున్న ప్రభావం అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో రఘురామకృష్ణం రాజు అంటే ఏంటో అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో ఆయన పోరాటం చేశాడో అంత చూసాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే రఘురామకృష్ణం రాజు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి లాగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తే ఇదిగో నేను పలానా రఘురామకృష్ణం రాజుని ఇక్కడి నుంచి వచ్చాను మీరు నాకు ఓట్ వేయండి అని ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే అలాగనే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులు నిలబెట్టిన వాళ్ళల్లో అన్ని పక్షాలలోనూ ఇటు బీజేపీలోను అటు తెలుగుదేశం పార్టీలోను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో బాపట్ల ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చారో ఒకసారి మనం చూసుకుంటే ఆయన తానెవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఓట్లు అడగాల్సిన పరిస్థితి మరి బాపట్ల ఎంపీ టికెట్ అలా ఉంటే మరి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వటానికి ఏం వచ్చింది ఉదైనా సరే ఇప్పుడు టీడీపీయే దాన్ని ఉంచుకుని రఘురామకృష్ణరాజుకి ఇవ్వచ్చు కదా అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఉన్న అభిమతాన్ని బట్టి రఘురామకృష్ణరాజు కోరుకున్నాడు అది చేద్దామనుకున్నాడేమో మరి చంద్రబాబు నాయుడు మరి నర్సాపురం ఎం ఎంపీ టికెట్ని బీజేపీకి అలాడ్ చేస్తే వాళ్ళు ఇతనికి ఆ టిక్కెట్ ఎగ్గొట్టడం జరిగింది మరి ఇక కృష్ణరాజు బరిలో లేకుండా పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికే పెద్ద దెబ్బ తగిలే విధంగా ఉంది దానికోసం బీజేపీ కూడా కొన్ని వేరే ఈక్వేషన్స్ తీసుకొని నరసాపురం ఎంపీ టికెట్ని తిరిగి తెలుగుదేశానికి ఇచ్చేస్తే వాళ్ళకి ప్రతిగా ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కూడా కొన్ని ఊహాగానాలు వచ్చాయి ఆల్మోస్ట్ అది సోము రాజుకి రాజమండ్రి సిటీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు అనేది బాగా బలంగా వినిపిస్తున్న వాదన దీంతో పాటు మరొకటి కూడా ఉంది ఏలూరు ఎంపీ టికెట్ని అంటే నర్సాపురం తిరిగి టీడీపీకి చేసేసి ఏలూరు ఎంపీ టికెట్ తీసుకుని దాన్ని తపన చౌదరికి ఇవ్వాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది మరొక వాదన ఉంది మరి ఇవేవి కాకుండా ఎక్కడ అక్కడే నిలిచిపోయి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు టీడీపీ పార్టీలోకి వచ్చే విధంగా కనిపిస్తుంది ఇక ఆయన టీడీపీలో చేరటం కూడా లాంఛనప్రాయమే కాకపోతే ఆయన కోరుకున్న నర్సాపురం ఎంపీ టిక్కెట్ రాకపోవచ్చు ఉండిలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు దానికన్నీ ఈ చంద్రబాబు నాయుడు ఆయనకి ఆ టికెట్ని అలాట్ చేయటానికి గాను అన్ని దారులని సుగమం చేసి పెట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ లోపునే రఘురామకృష్ణరాజే మరి ఏం తొందరపడ్డాడో ఇంకేమన్నాడో చంద్రబాబు నాయుడు మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా హైప్ చేసేసి ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ తీసుకొచ్చేస్తే ఇక చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా చేసేసే ప్రయత్నాలు చేశారు దానికి బీజేపీ నాయకులు కూడా సహకరించారు ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ పార్టీ ఆయన ఏ పార్టీ ఏ పార్టీలో చేరాడు కాబట్టి మరి టిక్కెట్ ఎవరిస్తారు అనే మాటలు చాలామంది దగ్గర నుంచి వినిపించాయి కానీ తిరుపతి ఎంపీ టిక్కెట్ ఎవరికిచ్చారు ఆ వరప్రసాద్ ఏ పార్టీ ఇచ్చే ముందు రోజు వరకు ఇలా మెడలో కండవు కప్పటం అలా చేతిలో టిక్కెట్ పెట్టడం అంటే ముందుగా ఫిక్స్ అయిపోయినట్టే కదా మరి ఏ పార్టీలోనో ఉన్నవాడికి టిక్కెట్ ఇవ్వడానికి వీళ్ళు ఎలా పూనుకున్నారు దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తే ఇక వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని పాత సంగతులు అన్నీ తీసి ఒక పెద్ద గొడవ అవటం తప్ప అక్కడ చర్చ జరిగేది ఏమి ఉండదు దీంతో పాటుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒక కూటమిగా ఏర్పడిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ మీద తెలుగు ప్రజల్లో నమ్మకం పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళతో కలిసినప్పటికీ కూడా బీజేపీ చేయవలసిన పని చెయ్యలేదు అని తాత్సారం చేస్తుంది అనే ప్రచారం జరగటంతో నిన్నటికి నిన్న ఒక ముగ్గురు ఐఏఎస్లు అంటే కలెక్టర్లని ఒక ఆరుగురు ఐపీఎస్లు అంటే ఐదుగురు ఎస్పీలు ఒక ఐజీని బదలాయింపు చేయటం ఈసీ ద్వారా వచ్చిన నిర్ణయం అసలు చేయవలసిన పని ఏమిటాయా అంటే సిఎస్ ని డీజీపీని మార్చాలి మరి ఈ చిన్న చిన్న మొక్కల్ని మార్చి ఏం ఉపయోగం లేదనేది కూడా మరొక వాదన నడుస్తూ ఉంటే మరి ఆ ఇద్దర్లో ఎవరిని మారుస్తారు ఇద్దరిని మార్చకుండా ఉంటారా లేదా ఇద్దరిని మారుస్తారా అనేది కూడా చూసుకోవాల్సిందే ఈ అన్ని యాతావాతా చూస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానం లేకుండా నడుస్తోంది ఏదో వాళ్ళు బాగా డిసిప్లైన్ ఉన్న పార్టీ అని చెప్పుకునే వాళ్ళు నిజంగా వాజ్పేయి ఉన్న టైంలో అలాగనే ఉండేది కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత డిసిప్లైన్ పోయింది అక్కడ ఏమీ లేదు ఈక్వేషన్స్ తప్ప ఏమీ కనిపించటం లేదు అనేది మాత్రమే కనిపిస్తా ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు టిక్కెట్ తోటి బీజేపీ అసలు రంగు బయటపడిపోయింది దీన్ని ఏదో విధంగా మ్యానిపులేట్ చేసో లేకపోతే మరొక రకంగా బాగు చేసే ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని పార్టీలోకి చేర్చుకుని ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారు అనేది నడుస్తోంది మరి రఘురామకృష్ణం అంతటితో సర్దుకోవాల్సిందేనా లేదు ఎంపీ తీసుకుని మళ్ళీ పార్లమెంటుకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది రానున్న కాలంలో బయటపడిపోతుంది ఇదే ఈ రోజు కుండబద్దలు